లైఫ్లో జరిగే అంశాలను ఏదైనా మనం చూసుకున్నప్పుడు పరిస్థితులు కానీ వ్యక్తులు కానీ సంఘటనలు మన లైఫ్లో జరిగినప్పుడు అవి మనల్ని దేవునికి దగ్గరగా చేస్తున్నాయా దేవునికి దూరంగా చేస్తున్నాయా అనే విషయాలను మనం ఇప్పుడు చూసుకుంటా ఉండాలి. ఏ పరిస్థితుల మధ్య మనం ప్రార్థన చేయగలుగుతున్నాం, ఏ వ్యక్తులను కలిసినప్పుడు మనం దేవుని గురించిన సంగతులు మాట్లాడుకుంటున్నాం, ఇలాంటి వాటన్నిటిని కనుక మనం జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనల్ని దేవునితో సమయం గడిపే పరిస్థితులను మనం ఎక్కువ ఇన్వైట్ చేయాలి. అలాంటి వ్యక్తులతో మన సమయాన్ని ఎక్కువ గడపడానికి ప్రయత్నించాలి. ఒంటరిగా దేవునితో ఉన్నప్పుడు ఎవరు అవసరం లేదు, దేవునితో మనం సమయం గడపచ్చు. కానీ మనం దేవునితో ఏకాంతంగా గడిపే సమయం కాకుండా మిగతా సమయాలన్నిటిలోనూ మనం చెక్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం ఎవరితో ఉంటున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే మనం దేవునికి దగ్గరగా జరుగుతాము అన్నది ఎప్పుడు చూసుకుంటా ఉండాలి. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం మెడిటేట్ చేసుకోవడానికి కానీ ప్రార్థించుకోవడానికి దేవుని ప్రజెన్స్ని చూడాలి. ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఆల్వేస్ దట్ దర్ ఇస్ నో ట్రయల్ ఫర్ ద ప్రేయర్. ప్రార్థనకి ట్రయల్ అనేది ఏమి ఉండదు. ఎందుకనంటే ఈ నెట్ ప్రాక్టీస్ అని అవుతూ ఉంటుంది క్రికెట్లోను వీటన్నిటిలోను. లెస్ నెంబర్ ఆఫ్ నో బాల్స్ వేసిన వాళ్ళు ఎవరు అని అంటే నెట్ ప్రాక్టీస్ని కూడా సీరియస్గా ఎవరైతే తీసుకుంటున్నారో దో ఆర్ ద పీపుల్ హూ డిడ్ వెల్. దిస్ ఇస్ అంటే మన బ్రెయిన్కి మన ఆలోచించేటటువంటి దానికి ఇజ్ ఇట్ రియల్ ఇజ్ ఇట్ ప్రాక్టీస్ అన్న విషయం మనం చెప్తేనే దానికి అర్థమైందట. అదర్వైజ్ ఇట్ టేక్స్ ఆల్వేస్ సీరియస్. సో దర్ ఈజ్ నో సంథింగ్ విచ్ ఈజ్ అంటే మనం ప్లేలెట్లు వేసేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు చాలాసార్లు ముందు ట్రయల్ వర్షన్స్ చెక్ చేస్తూ ఉంటాం. ప్రాక్టీస్ ఎప్పుడు కావాలి, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ రిగార్డింగ్ ప్రేయర్ ఇష్యూస్లో మాత్రం ఆల్వేస్ మనకు తెలియాల్సిన విషయం ఏంటి అనంటే దేవుడు మన ప్రయత్నాలన్నింటిలో ఉండి నడిపించాలని ఆశపడతాడు. కాబట్టి ఈవెన్ అవర్ ట్రయల్స్ని కూడాను దేవుడు సీరియస్గా తీసుకుంటూ ఉంటాడు. సో దేవుని ప్రజెన్స్ మనతో ఉందని దేవుడు ఈరోజు మనల్ని నడిపిస్తున్నాడని ఐఎమ్ స్ట్రాంగ్లీ బిలీవింగ్. సో ఎంతమంది అయితే ఈ మాటను వింటూ ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నారు. ఎంతమంది అయితే దేవుని మాటను నిజమే అని నమ్మడానికి ఇష్టపడతామో, ఎంతమంది అయితే దేవుని మాటను సీరియస్గా తీసుకుంటామో దేవుడు పని చేయడానికి ఎప్పుడు కూడాను సిద్ధపడతా ఉంటారు. అందుకనే విశ్వాసాన్ని ఆధారంగా చేసుకొని అందుకనే ఒక భక్తుడు ఏమని అంటారంటే హెవెన్లో ఏమనాలి చలామణి అయ్యేటటువంటి కరెన్సీ ఏంటి అని అంటే ఇట్స్ ద ఫెయిత్ ఓన్లీ. నువ్వు ఏ మెథడ్లో పట్టుకెళ్ళినా కూడాను ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. నేను నా దగ్గర 1 crore rupees ఉండొచ్చు కానీ అన్లెస్ అదర్వైజ్ ఇఫ్ ఐ డోంట్ ప్రొడ్యూస్ ఎనీ రూపీ నోట్ ఆర్ ఎల్స్ చెక్ ఇట్ ఈస్ నాట్ వాల్యుబుల్. సో మనం ఎంత గొప్ప స్పిరిచువల్ అనుకున్నా కూడాను ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్. సో ఆల్వేస్ మనం చేసేటటువంటి పనులు మనం దేవుని మాట విషయంలో ఎప్పుడు మనకు ఉండాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే డెఫినెట్గా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈరోజు బైబిల్ 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఎలా చేశారు, ఈరోజు దేవుడు పనిచేసే పద్ధతులు ఎలా ఉన్నాయంటే దేవుడు ఎప్పుడు కూడాను ఒకే పద్ధతిలో పనిచేస్తూ ఉంటారు. ఆదాము విషయంలో దేవుడు ఏ విధంగా పనిచేశారు ఈరోజుకి అలాగే పనిచేస్తారు. అబ్రహాముతో ఇసాకుతో యాకోబుతో దేవుడు ఏ విధంగా పనిచేశారు ఈరోజుకి దేవుడు అలాగే పనిచేస్తాను. యేసు ప్రభు తో దేవుడు ఏ విధంగా పనిచేశారో 2000 సంవత్సరాల తర్వాత నాతో అలాగే దేవుడు పనిచేస్తాడు. నేను చనిపోయిన తర్వాత రేపు నా బిడ్డలతో పనిచేసే పద్ధతి కూడాను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అబ్రహాంతో చేసినట్లే ఉంటుంది. కానీ టైంని బట్టి దేవుడు పద్ధతులు మార్చుకోడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వ్యక్తి. సో గాడ్ హీఈస్ వెరీ మచ్ సీరియస్. హీ వాంట్స్ టు కన్వే సంథింగ్ ఆల్వేస్. అన్ని పరిస్థితుల్లో కూడాను దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతాడు. మనకేమనిపిస్తుంది అంటే ఇప్పుడున్న ఈజీ మెథడ్ ఏంటంటే బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడటం. ఓల్డ్ డేస్లో కనుక చూసుకుంటే దేవుడు డిఫరెంట్ మెథడ్స్ని
ఎంచుకున్నాడు మాట్లాడడానికి. ఇప్పుడైతే మనకి ఈజీ మెథడ్ ఏంటంటే బైబుల్. సో బీయింగ్ యంగ్స్టర్స్ మీరు కానీ ఎవడైనా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే బైబుల్ ఏదైతే ఉందో దాన్ని యాజ్టీజ్గా దాన్ని ట్రస్ట్ చేయడానికి, బిలీవ్ చేయడానికి, ఎస్ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకసారి రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాటను చూద్దాం. 11వ వచనం నేను చదువుతా ఉన్నాను. యాక్చువల్లీ అక్కడ ఏమవుతా ఉంటుందంటే సిరియారాజు ఇజ్రాయేల్తో యుద్ధం చేయవాలని కోరి, సిరియారాజు ఇజ్రాయేల్తో యుద్ధం చేయవాలని తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండును ఉంచమని చెప్పిన. దిస్ ఈజ్ సెకండ్ కింగ్స్ చాప్టర్ 6 వర్స్ 8. 11వ వచనం కనుక చూస్తే సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయేల్ రాజు పక్షమున వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడిగాను. అతని సేవకులలో ఒకడు, రాజు అయిన నా ఎలినవాడా, ఇజ్రాయేల్ రాజు పక్షమున ఎవరునూ లేరు కానీ ఇజ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమునందు మీరు అనుకున్న మాటలు ఇజ్రాయేల్ రాజునకు తెలియజేయుననెను. ఈ అంశాన్ని కనుక ఒకసారి మనం జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తే, సిరియా రాజు అంతఃపురంలో మాట్లాడుకుంటున్నటువంటి ఆ యుద్ధానికి సంబంధించినటువంటి ప్లాన్ ఇజ్రాయెల్ సైన్యానికి తెలిసిపోతూ ఉంది. ఎవరో మనకి వాళ్ళ ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళు మనలో ఉన్నారు అని అనుమానం వ్యక్తం చేసినప్పుడు, అప్పుడు వన్ ఆఫ్ ద సోల్జర్ చెప్తా ఉన్నాడు, లేదు, దెర్ ఈజ్ ఎ ప్రాఫిట్ ఇన్ ద ఇజ్రాయెల్, హీఈస్ ఎలీషా. మనం మాట్లాడుకుంటున్న విషయాలన్నీ ఆయనకు తెలుస్తున్నాయి, ఆయన రాజుకు చెప్తున్నాడు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. అందుకు రాజు వాళ్ళు వెళ్ళి తెమ్మన్నాడు. శత్రు రాజుకి తెలుస్తూ ఉంది ఏంటి అని అంటే, దెర్ ఈజ్ ఎ ప్రాఫిట్ హూ ఈజ్ లిజనింగ్ అవర్ వర్డ్స్ అండ్ కన్వేయింగ్ దీస్ థింగ్స్. శత్రువులకే దేవుని యొక్క మహిమ శక్తి తెలుస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని వినేటటువంటి మనము, ప్రకటించేటటువంటి మనకి దేవుడు మనకి ఎలాంటి ప్రొవిజన్, అంటే ప్రొవిజన్ అంటే వీ కెన్ ఏబుల్ టు నో వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ ఈజ్ హ్యాపెనింగ్, వాట్ ఇట్ హ్యాపెండ్ అనే విషయాల్లో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎప్పుడు బోధించడానికి ఉంటారు. అందుకని మనం ప్రార్థనలో కనిపెట్టడం అని అంటే దాని అర్థం దేవుడు మన నార్మల్ పద్ధతులు అన్నీ అండర్స్టాండ్ అవ్వు కాబట్టి దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు ఆత్మ మనకు అనేక విషయాలు బోధిస్తూ ఉంటుంది. సో ఎంతమందం అయితే ప్రార్థన చేస్తూ ఉన్నామో మనం నేర్చుకోవాల్సిన పద్ధతి ఏంటి అని అంటే, మన అండర్స్టాండింగ్లో ఉన్న విషయాలు మాత్రమే కాదు కానీ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్ దెర్ ఆర్ ద సర్టన్ థింగ్స్ గాడ్ ఆల్వేస్ కన్వే టు అస్. ఈ విషయం ఎంతమంది అయితే విశ్వాసం కలిగి, ప్రభు ఐ వాంట్ నేను ఈ విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను, తెలుసుకోగోరుతున్నాను అని ఎంతమంది అయితే కనిపెట్టి ఆ విషయాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటారో వారిని దేవుడు అటు రీతిలో నడిపిస్తూ ఉంటారు. బికాజ్ ఇజ్రాయెల్ సైన్యానికి హెల్ప్ నీడ్ ఉంది కాబట్టి ప్రాఫిట్కి దేవుడు అవన్నీ బయలుపరుస్తూ ఉన్నాడు. దిస్ ఇస్ ద వే హౌ దే ఆర్ గోయింగ్ టు డూ ఇట్. సో మనం ప్రార్థనలో కనిపెట్టినప్పుడు, ఇన్ని పద్ధతుల్లో దేవుడు మనతో మాట్లాడే పద్ధతులు ఉన్నప్పుడు, మనం ఆ పరిస్థితుల మధ్య ప్రార్థనలో కనిపెట్టినప్పుడు దేవుడు మనకు అనేక విషయాలు బోధపరుస్తూ ఉంటాడు. అందుకనే మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి అని లాస్ట్ టైం కూడా అనుకున్నాం, కానీ ఆ వర్డ్ నేను రిఫరెన్స్ ఉంది లేదు ఏంటమ్మది. 1 కొరింథియన్స్ 2 చాప్టర్ వర్స్ అండ్ మై స్పీచ్ అండ్ మై మెసేజ్ వర్ నాట్ ప్లాజిబుల్ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ బట్ ద డిమాన్స్ట్రేషన్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ఫర్వర్డ్ దట్ యువర్ ఫెయిత్ మైట్ నాట్ రెస్ట్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ మెన్ బట్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎలీషాకి శత్రురాజుల ఇలా ఆలోచిస్తున్నారు అలా ఆలోచిస్తున్నారని ఇమాజిన్ చేసి చెప్పట్లేదు. జనరల్గా సైన్య అధ్యక్షులు కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే స్ట్రాటజీస్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే వాళ్ళు ఎలా చేయొచ్చు, చెస్లో చూస్తే మనం జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు అవతలోడు ఈ స్టెప్ వేయొచ్చు, మనం ఈ స్టెప్ వేయొచ్చు, వాడేస్తే ఇలాగ ఇలాగని, ఇవన్నీ అజంప్షన్స్. బట్ ఎలీషా అజంప్ చేయట్లేదు. God is clearly showing him and saying this is what they are going to do. Devudu anta spashtanga
మనల్ని నడిపించే వారిగా ఉంటారు అన్న విషయాన్ని మనం నమ్మగలిగిన రోజు, కనిపెట్టగలిగిన రోజు, దాన్ని ప్రాక్టీస్ చేయగలిగిన రోజు అనేక విషయాలు దేవుడు బోధపరుస్తాడు. అందుకనే ఎగ్జాక్ట్గా నాకు ఆ రెఫరెన్స్ తెలియదు, కానీ జెన్సిస్లో ఉంది, అట్ ది సేమ్ టైం న్యూ టెస్టమెంట్లో కూడా ఉంది. తన సేవకులకు బయలుపరచకుండా ఏ విషయము దేవుడు చేయడట. అలాంటప్పుడు దేవుని పరిచర్యలో ఉన్నటువంటి మనము నేర్చుకునేటటువంటి అంశాల్లో కొన్ని ఏంటి అని అంటే, దేవుని దగ్గర కనపడుతున్నప్పుడు అనేక విషయాలు మనకి బోధపరుస్తారు. ఇక్కడ ఇజ్రాయెల్ సైన్యాన్ని, ఇజ్రాయెల్ని రక్షించడానికి దేవుడు పనిచేసే పద్ధతులు చూసినప్పుడు దేవుడు అద్భుతంగా పనిచేస్తూ ఉంటాడు. త్రూఅవుట్ దట్ జర్నీ అన్ని ప్లేస్లో వాళ్ళు మూవ్ అవుతూ ఉన్నప్పుడు కూడాను దేవుడు నడిపించిన పద్ధతులను గమనిస్తే వాళ్ళు అనేక రాజ్యాలని ఫేస్ చేయటం, ఎవ్రీ టైం బ్యాటిల్ అంటే ఎవ్రీ టైం యుద్ధం, వాటిల్ని ఓవర్కమ్ చేయటం, ఒక రాజుని జయించి ఇంకో రాజుని త్రూఅవుట్ ద జర్నీ అంతా కూడాను. సో దేవుడు ఈరోజు కూడాను ఏదో ఒక విషయంలో మనకు ఒక సాక్ష్యం వచ్చింది, దేవుడు మన జీవితంలో పనిచేశాడు, దేవుడు గొప్పగా నడిపించాడు అని అనుకుంటే మనం చాలా దేవుని క్లోజ్నెస్ని మిస్ అవుతున్నామని దాని అర్థం. ఎందుకంటే దేవుడు ప్రతిరోజు మనల్ని నడిపించేవారిగా ఉండాలని ఆశపడుతున్నారు కాబట్టి. ఇజ్ ఇట్ నేను మాట్లాడేది, నేను చేసేది, ఇజ్ ఇట్ ద డిమాన్స్ట్రేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇంటర్వెన్షన్, ఆర్ ఎల్స్ ఇజ్ ఇట్ మై ఓన్ ప్రిపరేషన్ అన్నది నాకు తెలుస్తూ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ దేవుడిని ఎంతమంది అయితే విశ్వాసంతో సమీపిస్తారో, అందుకని అంటే ఇందాక మనం అనుకున్నట్టు ఫెయిత్ అనే కరెన్సీని మాత్రమే దేవుడు చూస్తాడు అనడానికి రీజన్ ఏంటంటే, 12 ఇయర్స్ బ్లీడింగ్తో ఉన్నటువంటి లేడీ జీవితంలో కార్యం జరిగినప్పుడు దేవుడు అంటాడు, అబ్బా ఇంత విశ్వాసం నేను ఎక్కడా చూడలేదని. కానీ ఆ స్త్రీ పేరు మనకు తెలియట్లేదు, ఆ తర్వాత ఆవిడని క్రైస్తవురాలు అయిందా లేదా మనకు తెలియట్లేదు, ఆ తర్వాత ఆవిడని దేవుడిని వెంబడించిందా లేదా మనకు తెలియట్లేదు. కానీ మనకు తెలుస్తుంది ఒకటి ఏంటంటే, దేవుడు ఎంత మహిమ కలిగిన వాడు, ఎంత శక్తి కలిగిన వాడు అన్న విషయం మాత్రమే. అక్కడ ఆయన్ని మూవ్ చేసింది ఆవిడ విశ్వాసం మాత్రమే. సో ఈరోజు మన ఓన్ ఆలోచనలు, మన ఓన్ అండర్స్టాండింగ్లో నుంచి దేవుడిని ఎప్పుడు అసెస్ చేయడానికి ట్రై చేయకూడదు, కానీ దేవుడు పనిచేసినటువంటి పద్ధతుల్లో నుంచి మన ఆలోచన పద్ధతిని, మన వర్కింగ్ మోడ్స్ని మార్చుకోవాలి అకార్డింగ్ టు ద బైబుల్. మన ఓన్ పద్ధతుల్ని బైబిల్లో నుంచి స్టడీ చేయడానికి కానీ చూడడానికి ట్రై చేస్తే మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ వీ మిస్ ఇట్, బికాస్ ఇట్ ఈస్ బియాండ్ లాజిక్. అంటే ఏమనాలి, మనం అనుకునే క్యాలిక్యులేషన్స్కి బియాండ్ పనిచేస్తుంది కాబట్టి. అందుకని మీ విశ్వాసం దేవుని శక్తిని ఆధారంగా చేసుకుని ఉండాలి అని. దేవుని పవర్కి, దేవుని యొక్క శక్తికి ఉండేటటువంటిది ఏంటంటే, మనం ఇంతకుముందు ఒకటి రెండు సార్లు అనుకున్నట్టు టైమ్, స్పేస్ అండ్ బియాండ్ ఉంటుంది ఆ విషయాలన్నిటిని దేవుడు పనిచేసే పద్ధతిలో. సో ప్రీవియస్ జరిగిన విషయాలు బోధిస్తూ ఉంటారు, జరగబోయే విషయాలను బోధిస్తూ ఉంటారు, నెక్స్ట్ మూవ్ ఏం చేయాలనేది నేర్పిస్తూ ఉంటారు. రెండవది ప్లేస్లు లేదంటే జరిగినటువంటి విషయాలని తిరిగి రివైండ్ చేసేటటువంటి కెపాసిటీ కూడాను దేవునికి ఉంటుంది. అందుకనే క్రీస్తు యేసును ఎవరైనా ఉన్నా పాతవన్నీను గతించిపోయిన సమస్తమును నూతనమాయను. సో టిల్ ద క్రాస్ మీద ఉన్నప్పుడు రెండవ దొంగ ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు, డెఫినెట్లీ యూ విల్ బి విత్ మీ ఇన్ ద ప్యారడైజ్ అన్నప్పుడు, దెర్ ఈస్ నో అబ్బా ఇంకా అయిపోయింది అనేది ఏదీ లేదు, ఏదీ లేదు. దేవుని యొక్క రక్షణ కాపుదల మనకి మరణం అంచు వరకు కూడాను ఉంటుంది. ఈవెన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే, ఓకే దిస్ ఈజ్ మై లాస్ట్ డే అని నేను అనుకుంటా ఉంటే కూడాను హీ విల్ సే దట్ నో యూ విల్ బీ విత్ మీ అని. సో అంతవరకు కూడాను మనం దేవుని మాటను విశ్వాసం కలిగిన వాళ్ళగా ఉండాలి అని ఆశపడుతున్నా నేను. ఐ స్ట్రాంగ్లీ ఆల్వేస్ బిలీవ్ వన్ థింగ్, దట్ హౌ మ్యాడ్లీ ఐఎమ్ బిలీవింగ్ ద గాడ్స్ వర్డ్. Am I believing in such a way or not? దాన్ని బేస్ చేసుకునే ఎప్పుడు నేను మూవ్ అవ్వాలని అనుకుంటా ఉంటాను. ఎందుకంటే విశ్వాసం మాత్రమే దేవుణ్ణి కదల్చుతుంది, లేదంటే ఆయనకు అర్థమయ్యే భాష, పరలోకంలో అర్థమయ్యే భాష ఓన్లీ ఫెయిత్ అని అంటా ఉన్నప్పుడు, వై డోంట్ వీ హ్యావ్ సచ్ ఎ ఫెయిత్ విచ్ ఈజ్ మూవింగ్ ద మౌంటైన్స్? అంటే ఇట్ ఈస్ అవర్ ఫెయిత్, మనం ఎంత విశ్వాసాన్ని కలిగి ఉంటున్నామో అది మాత్రమే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనము ఇంతగా
దేవుని మీద ఆధారపడుతున్నాం అన్న విషయాల్ని యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని కంప్లీట్గా తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఈ 7వ అధ్యాయంలో కనుక చూస్తే 6th chapter 25వ వచనం, షమ్రోనులో తీవ్రమైన కరువు సంభవించింది. అందుకు ఎలీషా యెహోవా వాక్కు విను, యెహోవా చెప్పేది ఏమిటంటే రేపు ఇదే వేళకు తులమ వెండికి 4 కిలోగ్రాముల మెత్తని గోధుమ పిండి, తులమ వెండికి 8 కిలోల యవలు షమ్రోను ద్వారం దగ్గర దొరుకుతాయని. అప్పుడు రాజు తన అధిపతులతో ఒకని చేతి మీద ఆనుకుని ఉన్నాడు. అధిపతి దేవుని మనిషికి, యెహోవా ఆకాశంలో కిటికీలు తెరిచినా అలా జరగగలదా అని బదులు చెప్పగా ఎలీషా, ఇది నీవు విను, నీవు కండ్లాగా చూస్తావు కానీ దానిలో ఏమియో తినవు ఆ మాటను. అందుకు ఎలీషా ఇట్లన్న, యెహోవా మాట ఆలకించు, యెహోవా సెలవిచ్చిన రేపు ఈ వేళకు షమ్రోను ద్వారం ముందు రూపాయి ఒక ఇంటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒక ఇంటికి 2 మానికల ఎవలో అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద అనుకుని ఉండేనో అలా ఆ అధిపతి, యెహోవా ఆకాశం ముందు కిటికీలు తెరిచినా కూడా భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఎలీషా చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో రేపు పొద్దున కల్లా, రేపు ఈ వేళకు షమ్రోను ద్వారం ముందు రూపాయికి ఒక ఇంటికి మానిక సన్నని పిండియు, 2 మానికల ఎవలో అమ్మబడును అనేటటువంటి మాటను చెప్పడం జరిగింది. ఈ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అవతల ఉన్నటువంటి మాట అంటున్నాడు, ఇలా జరగాలంటే దేవుడు ఆకాశం ఇప్పితే కూడాను ఇలా జరగదు అనే మాట అంటున్నాడు. ఈవెన్ గాడ్స్ ఇంటర్వెన్షన్ చేసినా కూడాను, గాడ్స్ ఇంటర్వెన్షన్ ఉన్నా కూడాను, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ అనే మాటను చెప్తా ఉంది. సో ఈరోజు మన లైఫ్లో ఎన్ని విషయాలని మనం చూస్తూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, దేవుడు కల్పించుకున్నా కూడాను ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి మనల్ని ఎవరు బయటకు తీయలేరు, దేవుడు కల్పించుకున్నా కూడాను దేవుడు కూడా ఏమీ చేయలేడు, పరిస్థితులు దానంతట అదే సర్దుమణగాలి, దానంతట అదే తీరిపోవాలి, లేదంటే ఏం జరిగినా కూడాను నా బ్రతికి ఇలాగే ఉంటుంది, ఏం జరిగినా కూడా దీన్ని ఎవరు సెట్ చేయలేరు, ఏం జరిగినా కూడాను దేవుడు వచ్చినా కూడాను మా బ్రతుకును మార్చలేరు అని మనకి కొన్నిసార్లు పరిస్థితులను బట్టి, భయంకరమైనటువంటి సిచ్యువేషన్ బట్టి. ఇక్కడ ఉన్నటువంటి కరువు కూడా ఎలా ఉంది అని అంటే, ఎంత భయంకరంగా ఉంది అని అంటే, పిల్లలు తింటున్నారు. ఆ అంశాన్ని కనుక మీరు 6th chapter చదివితే, మనుషులను తినేటటువంటి అంత కరువు వచ్చింది, తల్లిదండ్రులు పిల్లల్ని తినే అంత కరువు టైంలో ప్రాఫిట్ చెప్తున్నాడు ఏంటంటే, రేపు పొద్దుటికల్లా నువ్వు పిండి తినబోతున్నావు చాలా తక్కువ కాస్ట్కి, అంటే దేవుడు చేసినా కూడా ఇది చేయలేడు అన్నప్పుడు. సో ఆ తర్వాత వచనాల్లో కనుక వెళ్ళినట్లయితే, అప్పుడు కుష్ వాళ్ళు ఊరికి దూరంగా ఉంటారు అన్నమాట. వాళ్ళు అనుకుంటారు, ఈ కరువు వచ్చింది, మనం ఇక్కడ ఉన్నామంటే ఫుడ్ లేకుండా అయినా చచ్చిపోతాము, ఊర్లోకి వెళ్తే మ్యాక్సిమం ఏముంది ఇజ్రాయేలీలు మనల్ని చంపేస్తారు, మనుషులు ఇక్కడుండి చచ్చే బదులు అక్కడికి వెళ్ళి చచ్చిపోతే బెటర్ అని చెప్పేసి వాళ్ళు ఊర్లోకి ఎంటర్ అవుతారు. ఊర్లోకి ఎంటర్ అయినప్పుడు చూస్తే, వాళ్ళు చూస్తే మనుషులు ఎవరూ కనపడరు. ఏంటా అని చూస్తే, సిరియా జనాలందరూ కూడాను ఇళ్ళు విడిచి వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకనంటే దేవుడు ఆ ప్రదేశంలో గొప్ప రథాల సౌండ్ని, గుర్రాల సౌండ్ని వినిపించినప్పుడు వాళ్ళందరూ కూడాను, ఇదిగో ఇశ్రాయేలు రాజు గుర్రాలు రథాలు వేసుకుని వచ్చేస్తున్నాడు, మన పని అయిపోయిందని చెప్పి ఆ ప్రదేశాన్ని విడిచి పారిపోతాడు. అప్పుడు ఈ ఎవరు మన కుష్టు వాళ్ళు ఆ లోపలికి వెళ్ళిపోయి కావాల్సినటువంటి ఫుడ్ ఇదంతా చూసి తినేస్తారు. తినేసి ఇంకా చాలా ఉందని చెప్పి అప్పుడు అందులో ఒకడు అంటాడు, ఈ విషయం మనం వెళ్ళి రాజుకు చెప్దామనంటే ఆ విషయము రాజుకు చేయబడుతుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే, రాజు అప్పుడు ఏమనుకుంటాడంటే, లేదు లేదు వీళ్ళు మనల్ని ఏదో స్ట్రాటజీలా ఉంది, మన వాళ్ళందరూ ఎక్కడో దాక్కుని ఉన్నట్టున్నారు సిరియా వాళ్ళు, ఇప్పుడు మనం కనుక వెళ్ళి ఆ కంట్రీ మీద అదే ఆ మనుషుల ఇళ్ళ మీదకి వెళ్తే వాళ్ళు మాటు ఉన్నటువంటి వాళ్ళు వచ్చి మనల్ని చంపేస్తారు అని అంటే, లేదు అలా కాదు, ఐదో పని చేద్దాం, ఒక 4 పంపిద్దాం, వాళ్ళు చూస్తారు ఏం జరగకపోతే అప్పుడు మనం వెళ్ళొచ్చు అంటే, ఆ 4 వెళ్తారు ఏమీ లేదని చెప్పిన తర్వాత వీళ్ళు వెళ్ళి మొత్తం అంతా ఆ దోపుడు సొమ్మంతా తీసేసుకుంటారు. తీసేసుకున్నప్పుడు నౌ ద ప్రాఫెసీ ఫుల్ఫిల్డ్. దాట్ ఎంత విస్తారంగా ఉంటుంది అని అంటే, జనులు బయలుదేరి, 7వ అధ్యాయం 2వ రాజులు 7వ అధ్యాయం 16వ వచనం, జనులు బయలుదేరి సిరీనుల దండు పేటను దోచుకున్నారు, కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకింటికి ఒక మానిక సన్నెపిండియు 2 మానికల ఎవలు అమ్మబడిను. ఆమెన్. సో దేవుని మాట ఒకటేదైనా
చెప్పబడింది అని అంటే దేవుడు దాన్ని చేయడానికి చాలా ఆతృత పడతాడట బట్ హీ ఆల్వేస్ సర్చ్ ఫర్ ద పీపుల్ హూ ఈజ్ హ్యావింగ్ దట్ కరెన్సీ హూ ఈజ్ హ్యావింగ్ దట్ కరెన్సీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ చెక్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మనీ యు ఆర్ నాట్ గోయింగ్ టు ట్రాన్సాక్ట్ ఎనీథింగ్ దాన్ని మీరు ట్రాన్సాక్ట్ చేయలేరు కానీ ఏ రోజైతే మీ దగ్గర అవిశ్వాసం అనేటటువంటి కరెన్సీ ఉందో దేవుడు దాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సో ఈరోజు మనం చూస్తున్నటువంటి హెల్త్ కండిషన్స్ విషయంలో కానీ మన సరౌండింగ్స్లో జరుగుతున్నటువంటి విషయాలకి ఎంత భయంకరంగా ఉంది అని అంటే గడిచిన కొద్ది రోజుల క్రితం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి మాట ఏంటి అని అంటే రాబో రోజుల్లో April 15th కల్లా నేను దీన్ని దూరపరచబోతున్నాను అన్నప్పుడు మనకు అనిపిస్తుంది దేవుడే దిగొచ్చినా కూడాను ఇది డెఫినెట్గా అంత ఇదిగా అయిపోతుందని బట్ ఇక్కడ యువతల సిచ్యువేషన్ చూస్తేనేమో భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది దెర్ ఇస్ ఇన్ని ఎక్కువ కేసులు అవుతున్నాయి ఎలా ప్రాబ్లం అయిపోతుంది హౌ ఇట్ ఈస్ మై టు అంటే బట్ మన పని దేవుడు ఒక మాటను చెప్పారు అని అంటే దాన్ని విశ్వాసంతో నమ్మడం అండ్ హూస్ యిర్మీయాలో మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం 17:7 బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ హూ ట్రస్ట్ ద లార్డ్ అండ్ హూస్ ట్రస్ట్ ఈస్ లార్డ్ అని అంటే ఏ వ్యక్తుల యొక్క నమ్మకమై దేవుని యందు ఉందో ఏ వ్యక్తుల యొక్క విశ్వాసం అంతా ఆయన మీద ఉందో దే ఆర్ బ్లెస్డ్ అని ఎందుకు దే ఆర్ బ్లెస్డ్ అంటే వాళ్ళు విశ్వాసంతో దాన్ని నమ్మినప్పుడు ఏమి వాళ్ళను చూడలేని వాటిని ఉన్నాయో వాటన్నిటినీ చూడగలుగుతూ ఉన్నారు సో రెండు విషయాలు ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి విషయాలు ఏంటి అంటే ఒకటి దేవుడు మనకి దేవునితో మనం పనిచేసే పద్ధతులు దేవునితో బ్రతికే పద్ధతులన్నీ కూడాను పరిశుద్ధాత్మ దేవుని దృష్టాంతిములు అయినటువంటి ఇట్ ఈస్ ద డిమాన్స్ట్రేషన్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ఇట్ హిస్ పవర్ ఇన్ అవర్ లైఫ్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ వీ నీడ్ టు ట్రస్ట్ గాడ్ అండ్ హిజ్ వర్డ్ యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అండ్ మెనీ టైమ్ ఇట్ ఈస్ ఫులిష్నెస్ ఫర్ ద పీపుల్ హూ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్స్ వర్డ్ ఆర్ ఎల్స్ పీపుల్ ఈవెన్ దో వీ ఫాలో ద బైబుల్ అండ్ వర్డ్ స్టిల్ వీ ఫీల్ దట్ ఇట్స్ ఇంపాసిబుల్ అన్న అదంతా పాసిబుల్గా అనిపించట్లయితే దెన్ ఇట్ సెల్ఫ్ ఈస్ దట్ అన్ ఇండికేషన్ వీ నీడ్ ఫెయిత్ దేర్ సో టుడే ప్రార్థన చేద్దాం మనం దేవుని యొక్క సహాయాన్ని మనం రిసీవ్ చేసుకోబోతున్నందుకు విశ్వాసంతో వీ నీడ్ టు బికమ్ మళ్ళీ చెప్తున్న విషయం వీ నీడ్ టు బికమ్ మ్యాడ్ వెన్ వీ వాంట్ టు బిలీవ్ గాడ్స్ వర్డ్ సో ఎన్ని విషయాలు అయితే మనం నమ్ముతా ఉన్నాము ఎన్ని విషయాలు అయితే దేవుని మీద ఆధారపడడానికి విశ్వాసాన్ని ఆధారం చేసుకుంటున్నామో దేవుని యొక్క ప్రేమను మన జీవితాల్లో పనిచేయడాన్ని చూడగలుగుతాం సో ప్రార్థన చేద్దాము దేవునికి అప్పగించుకుందాం నీ కుటుంబంలో పరిస్థితులు ఏవైనా నీ జీవితంలో పరిస్థితులు ఏవైనా నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నానో నువ్వు కనుక ఈ మాట వింటా ఉన్నట్లయితే లేదంటే నువ్వు బైబిల్ చదువుతా ఉన్నట్లయితే దేవుడు ఆ భక్తుని జీవితంలో అప్పటి కాలమందు లేదంటే అప్పటి పరిస్థితుల మధ్య ఎలా ఉన్నారో అలాగే ఈరోజుకి నీ జీవితంలో నా జీవితంలో పనిచేయడానికి ఇష్టపడతా ఉన్నారు ప్రభువా ఐ వాంట్ టు బిలీవ్ యువర్ వర్డ్ అని ఆయన సన్నిధికి వద్దాం ఐ వాంట్ టు ట్రస్ట్ యు లార్డ్ ఐఎమ్ రియల్లీ గ్రేట్ క్రిస్టియన్స్ అని ఎవరు ఉండరు కానీ గ్రేట్ ఫెయిత్ఫుల్ మ్యాన్ గ్రేట్ బిలీవర్స్ ఉంటారని నేను నమ్ముతాను ఎందుకనంటే సెకండ్ thief, he is not the Christian, but he believed God, he believed Christ, that you are a son of God. So, irosu manamu kaisthuvulaga unnama, are we believers, are we faithful to God and His word? Mananganaka kaisthuvulaga maatrame migilipothe, we are becoming a religious people, but when we trust God and His word, we become believers and faith is our way of life. So, let us pray, let us refresh ourselves that God is very near to us at this moment and He is there for us. Why don't we switch over our way of thinking
our life and everything, it is based on His word and His given promise for us. గడిచిన దినాల్లో దేవుడు మనతో పలికినటువంటి మాటలు, ఇచ్చినటువంటి వాగ్దానాలు, వీటన్నిటినీ ఒకసారి రిఫ్రెష్ చేసుకొని, ఎస్ హీఈస్ దేర్, హీఈస్ వెరీ క్లోజ్ టు మీ అని ఎంతమందం అయితే ఆయన్ని నమ్ముతున్నాము. ఈరోజు విన్నటువంటి మాటని వింటున్నటువంటి మాటను బట్టి అంత భయంకరమైన కరువు టైంలో, ఇదిగో రేపు పొద్దుటికల్లా ఇలా అమ్ముతుంది అని అంటే, దేవుడే ఆకాశపు వాక్యలు తెరిచినా కూడా నీది సాధ్యం కాదు అన్నట్టే ఎక్కడైనా నీకు నాకు అనిపిస్తూ ఉందేమో దేవుడు. లేదన్నా మేము చాలా ప్రార్థన చేసామన్నా, దెర్ ఈస్ నో వే అన్నా, అసలు కనపడట్లేదన్నా, కంప్లీట్ హోప్లెస్నెస్ అన్నా అని. బట్ రిమెంబర్ ద సెకండ్ థీఫ్, చనిపోవడానికి కొద్ది సమయం ముందు దేవుడు అన్నాడు, యు ఆర్ గోయింగ్ టు బీ విత్ మీ ఇన్ ద పారడైజ్. మనకంటే చాలా ముందు ఉన్నాడు ఆ సహోదరుడు. ఈరోజు దేవుని మాటను విశ్వాసంతో పట్టుకొని, ప్రభువా నీ మాటను నేను నమ్ముతానాయా, నీ మాటను నేను విశ్వసిస్తానాయా, ఐ వాంట్ టు బికమ్ మ్యాడ్ ఇన్ బిలీవింగ్ యువర్ వర్డ్ లార్డ్, బికాస్ ఇన్ సో మెనీ ఏరియాస్ ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ బికమింగ్ మ్యాడ్ అబౌట్ సర్టన్ థింగ్స్, ఐఎమ్ మ్యాడ్ అబౌట్ సర్టన్ ఏరియాస్, ఐఎమ్ మ్యాడ్ అబౌట్ సర్టన్ పీపుల్, I'm mad about certain gadgets. I'm mad about certain styles. But why don't each one of us should become mad about His word? And while trusting His word, why don't we become mad? Lord, give us such a faith. When we stand before You, when we come into Your throne, Lord, give us such a faith. And open our eyes, Lord, so that we can able to see what You are prepared for us, Lord. పరిశుద్ధాత్మ తండ్రి, నువ్వు పనిచేసేటటువంటి పద్ధతులు, నువ్వు ఆలోచించేటటువంటి ఆలోచనలు సమస్తము నాయన మాకు బయలుపరచడానికి సిద్ధంగా ఉండగా, హురభ శిఖరందర సలరోకి అందర వర ఖోషీర మాతీల రాతి, లార్డ్ వీ వాంట్ టు హ్యావ్ ఎ న్యూ వే ఆఫ్ ప్రాస్పెక్టివ్ వైల్ ఫాలోయింగ్ యూ లార్డ్. అలాంటి న్యూ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ని నాయన యంగ్స్టర్స్ అయినటువంటి మా బిడ్డలకు ఇవ్వండి ప్రభువా. మేము ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ప్రభువా, మా విశ్వాసాలు కొత్తవిగా ఎవ్రీడే రెన్యూయేటింగ్గా ఉంచండి ప్రభువా. మాకు అనుభవంలో ఉన్నటువంటి విశ్వాసాలను, మా అనుభవంలో ఉన్నటువంటి బైబుల్ని బట్టి కాక నాయన, నువ్వు ఆల్రెడీ పనిచేస్తున్న వాటిలో నుంచి ఓపెన్ అవర్ ఐస్ ఎవ్రీడే నాయన, ప్రతి విషయంలోనూ మా కనులను తెరవు చేయండి ప్రభువా. నువ్వు పనిచేసే పద్ధతులను మాకు అర్థమవ్వాలి ప్రభువా. దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఏం సిద్ధపరిచిన, అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయమునకు గోచరము కాలేదు, బట్ మనకైతే పరిశుద్ధాత్మ వలన అవన్నీ బయలుపరచబడి ఉన్నవి అన్న మాటను బట్టి ప్రభువా, ఇప్పుడే మీ అభిషేకమును ప్రతి ఒక్క బిడ్డ మీద ఉంచండి, మా కనులను తెరవు చేయండి, మా హృదయాలను అండర్స్టాండింగ్లోకి నడిపించండి. మీ రక్షణ మాకెంత సమీపంగా ఉంది అని అంటే, ఎంత సమీపంగా ఉంది అని అంటే, అయిపోలేదు ఏది, ఇంకా మనం దాన్ని ఇంకా చూడలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. యు ఆర్ నాట్ ఎట్ సీన్ ఇట్. సో లార్డ్, వన్ మోర్ టైమ్ ఆస్కింగ్ అండ్ ప్రేయింగ్ దట్ ఓపెన్ అవర్ ఐస్ టు సీ వాట్ యు ప్రిపేర్డ్ ఫర్ అస్. హల్లెలూయా. సహాయం చేయండి, బలపరచండి బిడ్డల హృదయాల్లో ఉన్నటువంటి అపనమ్మకాన్ని దూరపరచండి, మాలో ఉన్నటువంటి నీ మాటను విశ్వసించలేనటువంటి అపనమ్మకాన్ని దూరపరచండి. మేక్ అస్ సచ్ ఎ వండర్ఫుల్ చైల్డ్ ఆఫ్ గాడ్ హూ బిలీవ్డ్, హూ ఈజ్ బిలీవింగ్ హ్యావ్ ఇన్ ఆల్వేస్ యువర్ వర్డ్. ఐఎమ్ సబ్మిటింగ్ యంగ్స్టర్స్ పీపుల్ హూ ఆర్ లిసనింగ్ దిస్ వర్డ్ లార్డ్, ఐఎమ్ సబ్మిటింగ్ దెమ్ ఫర్ యువర్ గ్లోరీ. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వి ఆర్ ప్రేయింగ్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ.